ప్రపంచంపై ఎన్నో కళలతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన 24 ఏళ్ల ఓ అమ్మాయి 4 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలిసేందుకు స్వదేశానికి వస్తూ విమానంలోనే మృతి చెందింది. ఆమె కలలన్నీ హఠాత్తుగా ఆవిరైపోయాయి. కుమార్తె కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విషాద వార్త విని కుప్పకూలారు. జూన్ 20 మెల్బోర్న్ విమానాశ్రయంలో చోటు చేసుకుని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. భారత్కు చెందిన మన్ప్రీత్ కౌర్ 2020 ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. కుకింగ్ అంటే ఇష్టపడే మన్ప్రీత్ కు చెఫ్ కావాలనేది కల. ఆస్ట్రేలియా పోస్ట్ లో పనిచేస్తూనే వంటకు సంబంధించిన కోర్సులు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆస్ట్రేలియాలోనే ఉంది మన్ప్రీత్. కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. సుమారు 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరింది. జూన్ 20 మెల్బోర్న్ విమానాశ్రయానికి వచ్చింది. మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వచ్చే క్వాంటాస్ విమానం ఎక్కింది. చాలా కాలం తర్వాత కన్నవాళ్లను చూడబోతున్నానన్న ఆనందంతో విమానం ఎక్కింది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా 4 ఏళ్ల తర్వాత బిడ్డను చూసుకోబోతున్నామన్న ఆనందంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది. విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో టేకాఫ్ కాబోతుండగా సీటు బెల్ట్ ధరించాలని క్రూ సిబ్బంది ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అందరూ సీటు బెల్ట్ ధరించగా మన్ప్రీత్ మాత్రం బెల్ట్ పెట్టుకునే సమయంలో ఇబ్బంది పడింది. క్రూ సిబ్బంది ఆమె వద్దకు చేరుకుంటుండగానే ఆమె ఒక్కసారిగా తన సీటు ముందు భాగంలో కుప్పకూలింది. అప్పటికే విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడం సిబ్బంది వెంటనే మన్ప్రీత్ ను కిందకి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే మన్ప్రీత్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మన్ప్రీత్ కౌర్ కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు రూమ్మేట్ కుల్దీప్ తెలిపాడు. వాస్తవానికి ఎయిర్పోర్ట్కు వచ్చే సమయంలోనే మన్ప్రీత్ అస్వస్థత గురైందట. చికిత్స తీసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ప్రయాణానికి సిద్ధమైందని కుల్దీప్ చెప్పాడు. ఈ ఘటనపై స్పందిస్తూ క్వాంటాస్ విమానయాన సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో మన్ప్రీత్ కౌర్ కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఆమె స్నేహితులు గోఫండ్మీ వెబ్సైట్ ద్వారా ఫండ్ రేజ్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలికి సహాయం చేయాలనే ఉద్దేశంతో గోఫండ్ మీ సంస్థ సహకారంతో కదిలించే సందేశం ఇచ్చారు. మా ప్రియమైన స్నేహితురాలు మన్ప్రీత్ చాలా త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. మా జీవితంలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చింది అని గోఫండ్ మీ పేజీలో రాసుకొచ్చారు. మన్ప్రీత్ మరణంతో మేము తీవ్ర విచారంలో ఉన్నాం. ఆమె జ్ఞాపకాలకు గుర్తుగా ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి మేమందరం కలిసి వచ్చాం. మీరు చేసే సాయం చిన్నదైనా పెద్దదైనా అది మా లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతుంది అంటూ ఆ పేజీలో రాసుకొచ్చిన వ్యాఖ్యలు అందరినీ కదిలిస్తున్నాయి. దీనికి అనూహ్య స్పందన లభించడంతో $30,000 సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 5 రోజుల్లోనే 670 మంది దాతలు $27,000 సాయం అందించారు. ఫండ్స్ అరేంజ్ కాగానే మన్ప్రీత్ కౌర్ మృతదేహాన్ని భారత్కు పంపే ఏర్పాట్లు చేస్తామని స్నేహితులు తెలిపారు.